ఏప్రిల్ 17వ తారీఖు బుధవారం రోజున శ్రీరామనవమి రానుంది. ఈ శ్రీరామనవమిలోపు ఎవరైతే గోమాతకి ఇది ఒక్కటి పెడతారో అలాంటి వారికి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా కలుగుతాయి. జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు, మీ జాతకంలో ఉండే ఎన్ని దుష్ప్రభావాలు అయినా, చెడు దోషాలు అయినా, జాతక దోషాలు అయినా ఖచ్చితంగా తొలగిపోతాయి. గోమాత అంటే కోటి దేవుళ్లతో సమానమైనటువంటిది. భూమిపైన వెలసిన లక్ష్మీదేవి అని కూడా చెప్పుకోవచ్చు. గోమాత అంటే లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము. లక్ష్మీదేవి యొక్క పోలికలను పోలి ఉంటుంది గోమాత. గోమాతలో కోటి దేవుళ్ళు ఉంటారు. గోమాత యొక్క అందమైనటువంటి జుట్టు లక్ష్మీదేవి యొక్క అలంకారణకి సూచన అని చెప్పుకోవచ్చు. ఇక ఈ గోమాతని అనునిత్యం పూజించిన వారికి కానీ లేదా ప్రత్యేక రోజుల్లో పూజించిన వారికి కానీ ఖచ్చితంగా జాతకంలో ఉండే చెడు దోషాలు, చెడు ప్రభావాలు, జాతకరీత్యా ఎలాంటి సమస్యలైనా, ప్రతికూల శక్తులైనా తొలగిపోతాయి. అంతేకాదు, గోమాత యొక్క దివ్య అనుగ్రహం కలుగుతుంది. గోమాత అంటే ఎంత గొప్పదో మన అందరికీ తెలిసినదే. గోసేవ చేసిన వారికి ఎప్పటికీ కూడా ఎలాంటి పేదరికం అనేది రాదు. అంతేకాదు, గోసేవ చేసిన వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాంటి వారికి జాతకరీత్యా ఎలాంటి దోషాలు కూడా ఉండవు. ఇక ఉద్యోగపరంగా, విద్యాపరంగా లేదా ఇతర ఏవైనా పనులు కానీ మనం మొదలుపెట్టినా అందులో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలి అంటే గోమాత సేవను ఖచ్చితంగా చేయాలి అని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఉద్యోగపరంగా ఏవైనా సమస్యలు వచ్చినా, ఉద్యోగరీత్యా ఏమైనా కలిసి రాకపోయినా సరే ఖచ్చితంగా మన యొక్క గ్రహ దోషాలు, జాతక దోషాలు, దుష్టశక్తి ప్రభావాలు వాటిని అడ్డుకుంటున్నాయి అని మనం నమ్ముతూ ఉంటాము. మరి అలాంటివన్నీ తొలగిపోయి గోమాత అనుగ్రహంతో పాటు కోటి దేవుళ్ళ అనుగ్రహాన్ని కూడా పొంది మన జీవితంలో కష్టాలు లేకుండా ఉండాలి అంటే ఈ శ్రీరామనవమిలోపు గోమాతకి ఇది ఖచ్చితంగా తినిపించండి. లేదా శ్రీరామ నవమి రోజైనా తినిపించవచ్చు. శ్రీరామ నవమి అనేది చాలా గొప్ప పండగ. భారతీయులకి ఎంతో విలువైనటువంటి పండగ. భారతదేశంలో శ్రీరామనవమిని అద్భుతంగా జరుపుకుంటూ ఉంటాము. శ్రీరామ నవమి రోజున ప్రతి ఒక్కరు కూడా సీతారాముల వారి కళ్యాణాన్ని ఎంతో ఘనంగా చేస్తూ ఉంటారు. ఇక రాముల వారి ఆలయాలలో శ్రీరాముని వారి సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండగగా జరిపిస్తూ ఉంటారు. ఏ రామాలయం చూసినా ఆ రోజు ఎంతో అద్భుతంగా, విశేషంగా భక్త జనాలతో అద్భుతంగా కన్ను పండగగా ఈ శ్రీరామనవమి మహోత్సవాలను జరుపుతూ ఉంటారు. అయితే భారతదేశం గర్వించదగిన విషయం ఏమిటి అంటే చరిత్రలోనే నిలిచిపోయే అద్భుతమైనటువంటిది రామాయణం. రామాయణంలో మొట్టమొదటి పాత్ర శ్రీరాముల వారిది. కేవలం తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు వనవాసాన్ని ఏలిన ఘనత ఎవరికైనా ఉందా అంటే అది శ్రీరాముల వారికి అని చెప్పుకోవచ్చు. నారాయణుడే నరుడిగా జన్మించి 60లో కూడా 20లో ఎలా జీవించాలో అని మనకు కళ్ళకి కట్టినట్టుగా స్పష్టంగా చూపించారు. అంతేకాదు, సీతాదేవిని లంకలో ఉండే 10 తలల రావణాసుడిని సైతం ఓడించి క్షేమంగా సీతాదేవిని లంకలో నుండి విడిపించి అయోధ్యకి తిరిగి వచ్చి పట్టాభిషేకాన్ని పొందాడు శ్రీరామచంద్రుల వారు. శ్రీరామాయణం వింటే ఎంతో గొప్ప పుణ్యం కలుగుతుంది. అంతేకాదు, రాముల వారి దివ్య చరిత్రను విన్నా, దివ్య చరిత్రకు అంటే రాముల వారి యొక్క నడక నడవడిక, ఆ దారిలో మనం నడిచినా, శ్రీరాముల వారిని కొలిచినా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇక శ్రీరామనవమి రోజున శ్రీరామ రామ రామేతి మనోరమేతి అనే మంత్రాన్ని తప్పక జపించాలి. అలానే శ్రీ బాలరాముల వారి యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగిన విషయం మన అందరికీ తెలిసినదే. అంటే ఇప్పుడు మనం శ్రీరామరాజ్య పరిపాలనలో ఆనందంగా సుభిక్షంగా జీవిస్తున్నాము అని ప్రతి ఒక్కరూ మనం అనుకుంటూనే ఉంటాం కదా. శ్రీరాముల వారి పరిపాలనలో ప్రజలు ఎలాంటి కష్టాలు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా అంటే సకాలంలో వర్షాలు కురిస్తూ రైతులకు ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా న్యాయం ధర్మం వైపు నడిపిస్తూ ఆ శ్రీరాముల వారు మనల్ని పరిపాలిస్తూ ఉంటారు. అయితే రామరాజ్యం అంటేనే సుఖ సంతోషాలతో
వర్ధిల్లే రాజ్యం అని చెప్పుకోవచ్చు. మరి శ్రీరాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఈ అయోధ్య అక్షంతలతో కూడా శ్రీరామ నవమి రోజు ఏం చెయ్యాలో తెలుసుకుందాం. శ్రీరామ నవమి రోజున అయోధ్య అక్షంతలతో ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని చేయండి. అలానే శ్రీరామ నవమి రోజున మనం అయోధ్య అక్షంతలు లేకపోతే కూడా ఏం చెయ్యాలో తెలుసుకుందాం. అయోధ్య అక్షంతలు మామూలుగా అందరికీ ప్రతి ఒక్క భారతీయునికి అందే విధంగా మనకు ఎంతో క్రమబద్ధీకరంగా ఎంతో అంటే ప్రతి ఒక్కరికి కూడా అందడానికి ఎన్నో రకాల చర్యలను చేపట్టి భారతదేశంలో ప్రతి గడప గడపకి కూడా ఈ అక్షంతలను అందజేయడం జరిగింది. అయితే ఈ అక్షంతలు చాలా పరమ పవిత్రమైనటువంటివి, ఎందుకంటే సాక్షాత్తు శ్రీ బాలరాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ట రోజు స్వామి వారి యొక్క పాదాలను తాకి దివ్యమైనటువంటి శక్తిని కలిగి ఉండేవి ఈ అక్షంతలు. ఈ అక్షంతలే ప్రతి ఒక్కరికి కూడా మన భారతదేశంలో అందించారు. అయితే ఈ అక్షంతలను మనం ఆ రోజున ఏ విధంగా అయితే మనం పరిహారాలు చేశామో, అలానే మన తలపై చల్లుకున్నామో, ఇక మరికొన్ని అక్షంతలను విరగని మంచి బియ్యంతో కలిపి వాటిని పసుపు పచ్చ కర్పూరం ఆవు నెయ్యి వేసి కొన్ని భద్రపరచుకొని ఉన్నాం కదా, ఆ అక్షంతలను కూడా మనం శ్రీరామ నవమి రోజున శ్రీరాముల వారికి సమర్పించి వాటిని మన తలపై చల్లుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈ అయోధ్య అక్షంతలు లేకపోతే గనక మామూలుగా మీ ఇంట్లో విరగని బియ్యం ఉంటాయి కదా, అంటే బియ్యం అనేవి విరగకుండా ఉండాలి, ఆ బియ్యాన్ని తీసుకొని అందులో కొద్దిగా ఆవు నెయ్యి కొద్దిగా పసుపు అలానే చిటికెడంటే చిటికెడు పచ్చ కర్పూరాన్ని కలపండి. ఈ పచ్చ కర్పూరాన్ని కూడా కలిపేసి బాగా శుతి మెత్తంగా బియ్యం విరగకుండా నీటిగా కలుపుకోండి. ఆ తరువాత ఆ అక్షంతలతో మీరు శ్రీరాముల వారిని పూజించవచ్చు. అలానే ఆ అక్షంతలను గుప్పెడు మీ చేతిలో పట్టుకొని శ్రీరామారామ అని తలచుకోవాలి. శ్రీరాముని యొక్క అంటే ఏవైనా సరే సహస్రనామాలు కావచ్చు లేదా శ్లోకాలు కావచ్చు, ఏవైనా చదువుకొని వాటితో శ్రీరాముల వారిని పూజించాలి. ఆ అక్షంతలపైన ఖచ్చితంగా ఒక చిన్న తులసి కొమ్మనైనా పెట్టాలి లేదా తులసి దళాలను పెట్టాలి. అలానే ఈ శ్రీరామ నవమి రోజున స్వామివారికి వడపప్పు పానకం చలిమిడిని నైవేద్యంగా పెట్టాలి. పానకంలో అలానే వడపప్పులో అలానే చలిమిడిలో ఖచ్చితంగా తులసి దళాలను ఉంచాలి. అప్పుడు అవి పవిత్రమైనటువంటి ప్రసాదంగా మారిపోతాయి. ఇకపోతే మనం ఈ శ్రీరామ నవమి రోజున ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. శ్రీరాముణ్ణి పూజించిన వారికి శ్రీరాముని యొక్క కళ్యాణాన్ని కన్నులారా చూసిన, మనస్సుతో ఆస్వాదించిన లేదా మనస్సుతో మనం భక్తి శ్రద్ధగా పూజించిన నిర్మలమైన మనస్సుతో స్వామివారిని అనుగ్రహాన్ని పొందాలి అని ఏ పూజ చేసినా మంచి ఫలితం అయితే లభిస్తుంది. అదేవిధంగా ఈ శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఖచ్చితంగా పాల్గొనాలి. అదేవిధంగా శ్రీరాముల వారి యొక్క అంటే కళ్యాణం రోజున స్వామివారి అనుగ్రహం పొందడానికి కళ్యాణంలో జరిగిన అంటే అక్షంతలు ఉంటాయి కదా, వాటిని కూడా కొన్ని ఇంట్లోకి తెచ్చుకొని వాటిని మనం స్టోర్ చేసుకోవటం కూడా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా ఈ సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవం అనేది ఏ చిన్న ఆలయమైనా సరే అంటే ఏ చిన్న వీధిలో ఉండే రామాలయం అయినా సరే కన్నుల పండగగా జరిపిస్తూ ఉంటారు సీతారాముల కళ్యాణం. అదేవిధంగా ఈ యొక్క భారతదేశం గర్వించదగినటువంటి విషయం ఏమిటి అంటే సీతారాముల వారిని మనం అంటే చరిత్ర గణనీయంగా పూజించటం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా అద్భుతంగా జరిపించటం అనేది మన భారతీయుల యొక్క ధర్మం. అయితే ఈ యొక్క అద్భుతమైనటువంటి శ్రీరామ నవమి రోజున ఎవరైతే ఆవుకి ఇది ఒక్కటి తినిపిస్తారో అలాంటి వారికి కష్టాలు ఉండవు. అదేవిధంగా శ్రీరామ నవమి రోజున మర్చిపోకుండా ప్రతి ఆడవాళ్ళు కూడా మంచి శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి. అంటే పసుపు పచ్చటి వస్త్రాలు కానీ లేదా ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు లేదా ఆరెంజ్ రంగులో ఉండేటటువంటి చీరలను కానీ దుస్తులను కానీ శుభ్రమైన
అనేటువంటి వాటిని ధరించాలి. ఇలా చేస్తే సీతారాముల వారి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. ఇకపోతే సీతారాముల వారి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలిగి మీ యొక్క సంపద అనేది పెరిగి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అంటే ఈ అద్భుతమైనటువంటి శ్రీరామ నవమి రోజున ప్రతి ఒక్కరూ ఆవుకి ఇది తినిపించండి. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, జాతకరీత్యా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా అంటే తొలగిపోతాయి. అందులో ఏవైనా ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి. గోమాతను సేవించడం లేదా సేవ చేయటంతో పాటు గోమాతను పూజించటం లేదా గోమాతకి ఆహారాన్ని తినిపించటం, ఈ విధంగా చేస్తే గోమాత యొక్క అనుగ్రహం, కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము. గోమాత అంటే ఎంతో పుణ్య, అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప గోసేవ చేయడం మన యొక్క, అంటే గోసేవ చేయడం అనేది కూడా ఒక అదృష్టం, చేసే అవకాశం రావటం కూడా ఒక అదృష్టం. ఇక ఇలా గోసేవ చేయాలి అన్నా సరే కొద్దిగా అదృష్టం అయితే తప్పకుండా ఉండాలి. ఎందుకంటే గోమాతను పూజించినా సేవ చేసినా మన కష్టాలు తొలగిపోతాయి. అంతటి అదృష్టం అనేది మనకు కలగడమే గొప్పతనంగా భావించాలి. గోమాత మీ అందుబాటులో, మీ దగ్గరలో లేకపోతే గోశాల ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఇది ఒక్కటి పెట్టిరండి. ఈ శ్రీరామ నవమి రోజున ఈ ఒక్కటి పెట్టడం వల్ల మీ కష్టాలు ఖచ్చితంగా గట్టెక్కుతాయి. మీ జాతకంలో దోషాలు తొలగిపోతాయి. మీ యొక్క ఆరోగ్యం, మీ భర్త యొక్క ఆయుష్షు పెరుగుతుంది. ప్రతి స్త్రీ కూడా తమ యొక్క సుమంగళితత్వం చల్లగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటుంది. అంతేకాదు స్త్రీకి భోగభాగ్యాల కన్నా, అంటే సిరి సంపదల కన్నా తమ మాంగళ్యమే ఎంతో ముఖ్యంగా భావిస్తూ ఉంటుంది. తమ యొక్క మాంగళ్యం 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటుంది. ఇలా మన మాంగళ్యం చల్లగా ఉండి భర్త నిండు 100 ఏళ్ల ఆయుష్తో ఆరోగ్యంగా బాగా సంపాదించి 7 జన్మల పాపాలు తొలగించుకొని 1 కోటి జన్మల పుణ్యం కలగాలి అంటే ఖచ్చితంగా శ్రీరామ నవమి రోజున ఆవుకి ఇది పెట్టండి. అలానే ఈ యొక్క శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని సీతారాముల వారి యొక్క దివ్య ఆశీస్సులను పొందాలి. అలా చేస్తే మీ యొక్క సంపదతో పాటు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, ఐశ్వర్యం కూడా ఖచ్చితంగా లభిస్తుంది. ఇక గోమాత అంటే భూమిపైన వెలిసిన కోటి దేవుళ్ళ సర్వ సమానం అని చెప్పుకోవచ్చు. గోమాతను ఎలా పూజించాలి, మరి గోమాతకి శ్రీరామ నవమి రోజు కానీ శ్రీరామ నవమి లోపు కానీ ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ శ్రీరామ నవమి రోజున శుభ్రంగా ఇల్లు వాకిలి చేసుకోవాలి. వాకిట్లో రంగురంగుల అందమైన ముగ్గులు పెట్టుకోవాలి. అలానే ఇంటి సింహద్వారానికి మామిడి తోరణాలను ఖచ్చితంగా కట్టుకోవాలి. అంతేకాదు ఇంటి సింహద్వారం దగ్గర శుభ్రంగా ఉంచుకోవాలి. ఎలాంటి చెత్తా చెదారం పెట్టకూడదు. సింహద్వారానికి ముందు భాగంలో కూడా అంటే విరిగిపోయిన వస్తువులు, పగిలిపోయిన వస్తువులు, చీపిరి వంటివి పెట్టకూడదు. అంతేకాదు ఈ అంటే శ్రీరామ నవమి రోజున ఖచ్చితంగా ఇంట్లో 5 దీపాలను వెలిగించి తీరాలి. తమలపాకులపైన గంధంతో శ్రీరామ అని రాయాలి. 5 తమలపాకులపైన రాసి వాటిని ఆంజనేయ స్వామికి మాలలాగా తయారు చేసి వెయ్యాలి, లేదా శ్రీరాముల వారి పటం ముందు పెట్టాలి. అలానే శ్రీరామ నవమి రోజున ఇంట్లోకి శ్రీరాముల వారికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి చిత్రపటాన్ని ఇంట్లోకి తెచ్చి ఇంటి సింహద్వారం పైభాగంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీ కష్టాలు తొలగిపోతాయి. అంతేకాదు శ్రీరామ నవమి రోజున ఆవుకి ఏది పెట్టాలి అంటే నానబెట్టినటువంటి శనగలు కానీ, లేదా కందులు కానీ, కందిపప్పు కానీ, బొబ్బర్లు కానీ, మినుములు కానీ, అలానే పచ్చి శనగపప్పు కానీ, లేదా పెసర్లు కానీ నానబెట్టి పెట్టాలి. ఇక అదేవిధంగా ఆకుకూరల్లో అయితే తోటకూర కానీ, పాలకూర కానీ, దొండకాయలు కానీ, బెండకాయలు కానీ, టమాటోలు కానీ, లేదా గోధుమ పిండి బెల్లం కలిపిన ముద్దను కానీ, బియ్యం పిండి బెల్లం కలిపిన ముద్దను కానీ గోమాతకు పెట్టాలి. ఇలా శ్రీరామ నవమి లోపు కానీ శ్రీరామ నవమి రోజు కానీ తప్పకుండా చేయాలి. ఇలా చేస్తే గోమాత యొక్క అనుగ్రహంతో పాటు
కోటి దేవుళ్ళ అనుగ్రహాన్ని కూడా పొందుతారు. శ్రీరామనవమి అంటేనే భారతదేశంలో గొప్ప పండగ. శ్రీరామనవమి అంటేనే ఆ రోజుకి ఎంతో అంటే చరిత్ర కలిగి ఉంటుంది. ఆ రోజు అనేది భారతదేశ పరంగా ఎంతో చరిత్రను కలిగి ఉంటుంది. భారతీయులందరికీ శ్రీరామనవమి అంటే చాలా ఇష్టం. భారతదేశంలోనే ఒక మహారాజుగా నిలిచిపోయిన శ్రీరాముల వారు అంతేకాదు భారతదేశానికే చిహ్నం అని చెప్పుకోవచ్చు. సకల సుగుణాలు కలిగిన శ్రీరాముల వారి యొక్క దివ్య అనుగ్రహం ఎవరిపై ఉన్నా అలాంటి వారికి సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టతో పాటు ధనధాన్యాలకి లోటు ఉండదు. నలుగురిలో మంచి కీర్తి ప్రతిష్ట లభిస్తుంది. సకల సుగుణాలు కలిగిన శ్రీరాముల వారి వంటి అంటే భర్త రావాలి అని లేదా అలాంటి కొడుకు ఉండాలి అని అలాంటి అన్నా తమ్ముడు ఉండాలి అని ప్రతి మహిళ అలానే తల్లి తండ్రి కూడా కోరుకుంటూ ఉంటారు. శ్రీరాముల వారి గుణగణాలు రావటం అంటే మామూలు విషయం కాదు. అంతటి తెలివి, అంతటి వీరత్వం, అంతటి కాంతి కలిగి ఉండాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప అలాంటి ఒక కొడుకు కానీ లేదా అలాంటి ఒక భర్త కానీ అలాంటి ఒక అన్ననో తమ్ముడో కానీ ఉండరు. ఇక ప్రతి ఒక్కరూ కూడా శ్రీరాముల వంటి గుణగణాలు కలిగి ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ఈ శ్రీరామనవమి రోజున యువకులు, పిల్లలు, పెద్దలందరూ కూడా శ్రీరాముణ్ణి పూజిస్తే స్వామివారి అనుగ్రహంతో మనం కూడా అంటే శ్రీరాముల వారి వంటి గుణగణాలను కలిగి ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. చెడు దారుల్లో ఉండేవారు మంచి దారిలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి శ్రీరాముల వారిని భక్తి శ్రద్ధతో పూజించి ఐశ్వర్యానికి అలానే అదృష్టానికి లోటు లేకుండా జీవించవచ్చు. జాతకంలో ఉండే అన్ని దోషాలను కూడా తొలగించుకొని ఆరోగ్యంగా ఐశ్వర్యంతో జీవించవచ్చు. ఇక తెలుసుకున్నాం కదా శ్రీరామనవమి రోజున లేదా శ్రీరామనవమిలోపు ఆవుకి ఏది పెడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయని. ముఖ్యంగా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, డబ్బు పరంగా ఏ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ఐశ్వర్యం అనేది